హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే నమస్తే మేడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మేము జాబ్స్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు యంగ్గానే ఉన్నాం కాబట్టి ఓకే జాబ్ చేస్తాం ఇంత శాలరీ అనేది వస్తుంది కరెక్ట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ లేదా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నెల నెల ఒక టెన్ థౌసండో ఒక ట్వంటీ థౌసండ్ సర్టేన్ అమౌంట్ మాకు ఒక జీతం లాగే వచ్చేలాగా ఏమైనా ప్లాన్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయా దాని ఏమంటారంటే మేడం పెన్షన్ ప్లాన్స్ అంటారు ఈ పెన్షన్ ప్లాన్ ఏంటంటే మేడం ఇది ఎంత చిన్న ఎర్లీ లో తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది దీనికి ఏం చేయాలంటే గా ఇప్పుడు ఇండియాలో అంటే లివింగ్ స్టాండర్డ్ అనేది బాగా పెరిగింది ఇది వరకు చూడండి అరవై అంటే అరవై అని గొప్పగా అనేవారు ఇప్పుడు ఈవెన్ ఎనభై డెబ్బై ఎనభై తొంభై కూడా ఉంటున్నారు అంటే పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత మనిషికి డబ్బు అన్నది చాలా అవసరం పెరుగుతుంది ఎందుకంటే బిఫోర్ సిక్స్టీ మీరు పని చేస్తారు మీకు ఏదో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరి మీద డిపెండెన్సీ ఉండదు మీరు డబ్బులు సంపాదిస్తారు మీరే ఖర్చు పెట్టుకుంటారు కానీ అరవై తర్వాత మీకు మీకు నెలకి ఇంత జీతం అంటూ ఉంటే మీకు ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుంది అది కానీ లేదనుకోండి మిమ్మల్ని వెనక పెంచిలో కూర్చోబెడతారు జనరల్గా ఎవరైనా అంతే కదా మేడం సో పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పెన్షన్కి ఎలా ఉంటుందంటే మేడం మన దగ్గర ఇందులో షార్ట్ టర్మ్ ఉన్నాయి లాంగ్ టర్మ్ ఉన్నాయి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇరవై ఏదో లేదా అనుకోండి మీరు ఒక ఐదు సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కట్టచ్చు అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు లేదా రెండు లక్షలు చొప్పున ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కడతారు కట్టిన తర్వాత మీకు ఈ యాభై సంవత్సరాలకో లేకపోతే అరవై సంవత్సరాలకే మీకు పెన్షన్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక సమ్ ఎక్స్ కార్పస్ అనే అమౌంట్ వస్తుంది ఆ కార్పస్ అమౌంట్ మీద లైఫ్లాంగ్ పెన్షన్ అనేది ఇస్తారు అంటే ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోటి రూపాయలు వచ్చింది అనుకోండి ఒక ముప్పై సంవత్సరాల తర్వాత లేకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత ఒక కోటి రూపాయలు వస్తే ఆ కోటి రూపాయల మీద పె సెవెన్ పెర్సెంట్ ఇచ్చారనుకోండి లేకపోతే సిక్స్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఆ రోజు పెన్షన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో ఆ అమౌంట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పర్సెంట్ ఇచ్చారనుకోండి ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే కోటి రూపాయల మీద సెవెన్ పర్సెంట్ అంటే ఎంత మేడం ఏడు లక్షలు ఏడు లక్షలని మీరు సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆరు నెలక మూడు నెలక నెల అన్నది మీరు ఆప్షన్ మీరు తీసుకుంటారు ఎప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత అంటే ఆ ఏడు లక్షలు అన్నదాన్ని ఒకేసారి తీసుకుంటారు ఆరు నెలల మూడు నెలల నెల అన్నది తీసుకోవచ్చు అదొకటి రెండు ఆప్షన్ ఇంకోటి ఏంటంటే మీకు ఇరవై తర్వాత ఒక కోటి రూపాయలు వచ్చింది ఆ కోటి రూపాయలు సిక్స్టీ పర్సెంట్ మీరు విత్రా చేసుకోవచ్చు మిగిలిన ఫార్టీ పర్సెంట్ మీరు పెన్షన్ కింద మార్చుకోవచ్చు అదొక ఆప్షన్ కానీ పెన్షన్ అనేది మాత్రం చాలా మ్యాండేటరీ మేడం ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టూ థౌసండ్ ఫోర్ హన్వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి పెన్షన్ అన్నది లేదు రెండోది ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారనుకోండి మేడం ఇప్పుడు మనం చాలా ఎమోషనల్గా పెంచుతాం మీ పిల్లయినా ఎవరి పిల్లలైనా మనం జనరల్గా మా పిల్లలైనా మనం చాలా ఎమోషనల్గా పెంచుతాం కానీ పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే నాకు అరవై ఏళ్ళు అనుకోండి ఉద్యోగం అప్పటికి రిటైర్ అయిపోతాం రిటైర్ అయిపోయిన తర్వాత నెలకి జీతం అంటే ఇది రాదు అప్పుడు ఏంది నేను మా పిల్లల్ని అడగాలి వాళ్ళు ఏం అడుగుతారు నాన్న దేనికి నాన్న అని అడుగుతారు ఫస్ట్ ఎందుకు అని అడుగుతారు మనం ఎంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాలు సంపాదించి మన పిల్లల్ని మనం పెంచి నాన్న ఎందుకు ఎందుకు అనే ప్రశ్న వచ్చిందంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ పోయినట్టుగా లెక్క జనరల్గా మన ఇగో హర్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ లే నెక్స్ట్ వా నెక్స్ట్ ఇప్పుడున్న ట్రెండ్లో పిల్లలు చూడొచ్చు చూడకపోవచ్చు లేకపోతే వాళ్ళు విదేశాలే వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు మేడం మనం కన్నాం మన బాధ్యత మనం చేయాలి కానీ వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు వాళ్ళు చూస్తారని మాత్రం మనం ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఒక పెన్షన్ పిల్లల్ని నేను తీసుకోవాలి వీళ్ళు చూసినా చూడకపోయినా ఈ పెన్షన్ పిల్లలు మాత్రం నా లైఫ్ లాగా చూస్తున్నాను అన్నమాట పెన్షన్ కూడా ఒక పెట్టాడు అనుకోండి వన్ ఆఫ్ ద మెమరీ అనుకోండి ఇప్పటి నుంచి చూడాలా చూడాలంటే ఇప్పుడు నేను మా పిల్లలకి ఎలాగ సంవత్సరానికి లక్ష రెండు లక్షలు గచ్చిపెడతాను వాటితో పాటు ఈ పెన్షన్ తీసుకున్న బాబుకు కూడా నేను ఒక లక్ష రెండు లక్షలు పెట్టాను అనుకోండి రెండోది ఇంకోటి ఏంటంటే మేడం మన అరవై ఏళ్ళ తర్వాతే ఒక మెడిసిన్ కానీ లేకపోతే మన పిల్లలకి ఏదైనా ఇద్దాం అన్న ఏదైనా చేద్దామన్నా లేకపోతే విహారయాత్రగా లేకపోతే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్దాం అన్నా అప్పుడే మనకి జనరల్ గా ఇంక ఉద్యోగం ఏమి ఉండదు అప్పుడే అన్ని దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది కానీ ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉండవు నెక్స్ట్ ఇంకోటి మనకి ఆ టైంలో ఇల్లు ఉండొచ్చు ఆకలు ఉండొచ్చు పొలం ఉండొచ్చు ఏమున్నా అవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఉంటాయి మనం ఒక యాభై వేలు కావాలంటే పొలం అమలం ఒక యాభై వేలు కావాలంటే ఇల్లా మనం సో మనకి నెల వేసేసడికల్ ఒక యాభై వేలు లేకపోతే ముప్పై వేలు రూపాయలు వచ్చింది అనుకోండి పెన్షన్ లాగా అది లైఫ్ లాగా మనకి దేనికైనా పనికొస్తుంది సో మన ఎవరి మీద డిపెండెన్సీ అన్నది ఉండదు పాయింట్ చెప్పారు ఏంటంటే మూడో సంతానం లాగా పెన్షన్ ని పెంచుకోలే పోషించుకోవాలి ఎస్ రియల్ అలాగే ఇంకా ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే మాదే ఉంది చేసిన వాళ్ళు చేస్తాం వన్స్ మానేసిన తర్వాత మాకంటూ పెన్షన్ లాగా ఏది మరి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ పరిస్థితి మరి ప్రైవేట్ అందుకనే మేడం ప్రైవేట్ వాళ్ళే కేర్ చాలా తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీఏ తీసుకోండి కొంతమంది ఏంటంటే యాభై ఏళ్ళకే రిటైర్ అయిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు యాభై ఐదు కొంతమంది ఎందుకంటే గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ ఉందనుకోండి కానీ ప్రైవేట్ సెక్టర్కి ఈ ప్రెషర్ వల్ల లేకపోతే హై స్ట్రెస్ వల్ల ఏం చేస్తారంటే కొంతమంది యాభై యాభై ఐదు కూడా రిటైర్ అయిపోతారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ నుంచి కొంచెం ఏదో సేవింగ్ చేసుకుని కరెక్ట్గా అంటే నేను యాభై ఏళ్ళకి రిటైర్ అయిపోతాను నాకు యాభై నుంచి నెలకి ఎంత వచ్చేవి ఏమైనా ఉన్నాయని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర కొంతమంది క్లయింట్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ఏం చేస్తాం నేను తీసుకున్నాను మేడం కొంతమంది నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు వాళ్ళకి మేము ఏం సైజ్ చేస్తామంటే జనరల్గా పెన్షన్కి ఏంటంటే మినిమం ఏజ్ ఎంట్రీ పెన్షన్కి థర్టీ ఇయర్స్ అంటే మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే మీ వయసు ముప్పై ఏళ్ళు ఫస్ట్ ఉండాలి అలాగే వెస్టింగ్ ఏజ్ అనేది నలభై ఏళ్ళు అంటే మీకు పెన్షన్ కావాలంటే నలభై ఏళ్ళ నుంచి మీరు తీసుకోవచ్చు ఎంట్రీ ఏజ్ ముప్పై తీసుకునే వయసు నలభై ఇలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇరవై ఐదు ఇప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు మీ ఎగ్జాంపుల్ మీ వయసు ముప్పై అనుకోండి మీరు ఏం చేస్తారు ఒక ఐదేళ్ళలో లేదా పదేళ్ళలో కడతారు మీకు పెన్షన్ అరవై వేలు కావాలన్నారు అనుకోండి ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు కట్టిన కార్పస్ కార్పస్ ఎక్స్ కార్పస్పస్ క్రియేట్ అవుతుంది దాని మీద మీకు పెన్షన్ ఇస్తాం సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇంకా కేర్ తీసుకోవాలి మేడం ఎందుకంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ మనం ఈ రోజు ఉద్యోగం మానేసాం అనుకోండి మేడం నెల రోజులు ఇస్తారు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడైతే ఈ కంపెనీ కాగితే ఇంకో కంపెనీ మారుతా ఇంకో కంపెనీ మారుతాం అరవై వేల తర్వాత మనం ఉద్యోగం చేస్తామని అవడు మన పిల్లవాడు మరి అప్పుడు చాలా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఈ విధంగా వ్యవహరించాలంట ప్రైవేట్ అయినా ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా పెన్షన్ లేదు కాబట్టి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ఏంటంటే జాబ్ కూడా గ్యారెంటీ లేదు అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ రాకపోయినా అరవై వేలు ఉద్యోగం అన్నది ఉంటుంది ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి అసలు అరవై వేలు గ్యారెంటీ లేదు కదా మేడం అందువల్ల వీళ్ళకంటే వీళ్ళు ఇంకా కేర్ గా ఉండాలి ఓకే సో పెన్షన్ ఏదో బెటర్ పెన్థింగ్ అన్నట్టు ఏదో మాత్రం తీసుకుంటే మంచిది ఓకే అంటే ఇప్పుడు చూస్తాం యూత్ మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ని ఇప్పటి నుంచే కట్టాలా అంటే ఇటువంటి ప్లాన్స్ వైపు యూత్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని అనుకుంటారా అంటే మీ దగ్గర వచ్చే క్లయింట్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ అంటే ఏ విధంగా ఉండొచ్చు ఉన్నారు మేడం ఇప్పుడు అంటే అన్ని రకాల అవేర్నెస్ పెరిగిన వాళ్ళు ఉన్నారు మేడం ఏమైనా థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాల తర్వాత వచ్చి సార్ మేము ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు అందువల్ల అవేర్నెస్ అన్నది పెరుగుతున్నారు మేడం కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే యూత్ ఉండే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక గంట ఆనందానికి పబ్బుకి వెళ్ళో మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెడతారు అంటే గటింగ్గా వన్ అవర్ ప్రెషర్కి మూడు నాలుగు వేలు ఖర్చు పెడతారు వచ్చేస్తారు అయిపోయింది అది అక్కడితో అయిపోతుంది కానీ మన లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండాలంటే ఒక ఇన్కమ్ అన్నది ఉంటే లైఫ్ లాంగ్ అంటే హెల్త్ వెల్త్ ఈ రెండు ఉంటే లైఫ్ లాంగ్ మనం ఆనందంగా ఉన్నాం కదా కానీ మనం ఏం చేస్తామంటే ఒక గంట సేపు ఆనందానికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఓ మూడు వేలు నాలుగు వేలు స్పెండ్ చేసి వచ్చేస్తాం అది మంచిదే కానీ లైఫ్ లాంగ్ ఉండాలి కదా ఆనందం నిజంగా నిజంగా ట్రూతే చెప్పారు మీరు చూస్తాం కదా జరిగింది అంతా అది ఓకే సో ఫైనల్గా అంటే ఇప్పుడు పెన్షన్ అని మీరు అన్నారు కాబట్టి ఎవరైనా సరే ఇంకా పెన్షన్ తీసుకుని వారు కానీ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళకి మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తారు అంటే జాగ్రత్తలు కానీ ఎలా వ్యవహరించాలని కానీ జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మేడం ఏదైనా తీసుకుందాం అనేసరికి వెళ్ళా రేపు చూద్దాం ఇల్లు చూద్దాం వచ్చిన వాళ్ళు చూద్దాం అనుకుంటాం కదా రేపు అన్నదానికి రూపు లేదు మీరు ఏదైనా మంచి పని చేద్దాం అనేసరికి వెళ్ళా వెంటనే తీసుకుంటే మంచిది ఎవరైనా మిమ్మల్ని అప్పటికే అనుకోండి లక్ష రూపాయలు యాభై వేలు ఒకటికి పది సార్లు ఆలోచించండి పది సార్లు కాదు వంద సార్లు ఆలోచించండి కానీ ఏదైనా పెన్షన్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏదైనా తీసుకుని మంచి పని చేసినప్పుడు పొరపాటును కూడా ఆలోచించండి ఇమీడియట్ గా తీసుకోండి ఎందుకంటే ఈ నిమిషం నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం ప్రపంచం మొత్తం ఇలా లాక్డౌన్ అవుతుంది ఎప్పుడైనా కలగలం మేడం అదే లైఫ్ అంటే అదే ప్రపంచం అంతా ఇలాగ రెండు నెలలు ఇంట్లో కూర్చుంటాను ఎవరూ లేదు కానీ జరిగింది అంటే ఫ్యూచర్ లో కూడా ఏం జరుగుతుందో మనకి తెలియదు రిస్క్ అంటే ఇదే ఇంకెంతకు ఎగ్జాంపుల్ ఏమీ అక్కర్లేదు ఇది విజిబుల్ గా మనం చూస్తున్న ఎగ్జాంపుల్ రెండోది ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఉంటే వాడు ఆయన పోయేంత వరకు కూడా కింగ్ లాగా ఉంటాడు మేడం పెన్షన్ లేకపోతే మాత్రం ఆయన కింగ్ కాదు ఎందుకంటే ఆయన డిపెండెంట్ కింద వచ్చేస్తారు రెండోది ఇంకోటి ఏంటంటే జనరల్ గా మనం అరవై చాలా మంది ఇంకా టైం ఉంది లేదు రేపు తీసుకుందాం ఇల్లు తీసుకుందాం నెల పోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు సాధ్యమైన అలా చేయొద్దు పాసిబుల్ తీసుకుంటే మంచిది శ్రీనివాస్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు పెన్షన్ అసలు ఏ విధంగా మనం అంటే ఒక సంతానం లాగా పెంచాల్సిందే అది ఇప్పటి నుంచి అని చెప్పారు నిజంగా ఎవరికి తెలియని విషయం యాక్చువల్లీ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా మీ నిజమే చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు అలాగే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ పాయింట్స్ థ్యాంక్ యూ చూసాం కదండి పెన్షన్ గురించి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయో మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా మరి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఎస్ ఇది వాళ్ళ వీడియో అండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి